మీ పేరు ధర్మారావు అండి ఏం ఆటో తోలుతా సార్ ఇప్పుడు రెండు రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన అంశం తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం అండి వాళ్ళు కారడానికి కారణం వాళ్ళ అవకాశవాదులండి వాళ్ళ అవకాశవాదులు ప్రజలు గెలిపించారు కదా ప్రజలే సన్నాసులు వాళ్ళ అవకాశవాదులు వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు వెళ్తున్నారు నేను దేవుడి అని వాళ్ళు విన్నారు వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు ఓటు సన్నాసి అది వాళ్ళ సులభం కోసం వాళ్ళు పార్టీ ప్రజల కోసమే ఏమైనా వెళ్ళట్లా వాళ్ళు డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి ఎక్కడైనా అరెస్టులు చేస్తారేమని భయంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు బీజేపీలోకి వెళ్ళారనుకో ఎవరు అడిగేవాడు ఉండడు ఈ తెలుగుదేశంలో వీటిలో ఉన్నారనుకో వాళ్ళు అడిగి అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఇది కొంతమంది ఇదంతా చంద్రబాబు గారు స్కెచ్ అందుకే బీజేపీలో చేరారని అంటున్నారు లేదండి అది 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 అనవసరం మాట చంద్రబాబు నాయుడు వెళ్ళిపోమంటాడు ఏంటి చెప్పండి నాకు తెలియకడుగుతున్నాను అది కరెక్ట్గా ఇందా ఇంతకుముందు రాసి జగన్ నుంచి వచ్చేది ఆయన వెళ్ళిపోమన్నాడా అదే వీళ్ళ అవకాశవాదులు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్తే డబ్బు బిజినెస్లు సంపాదిస్తాడు ఈ కూలు చేసుకున్నాడు ఏం చెప్తాడు వీళ్ళు ఇసుక వారం రోజుల నుంచి ఇక్కడ పడి ఉన్నాం జనాలు నాకు బండి లేక నేను ఇక్కడ ఆడుతున్నాను మరి ప్రస్తుతం చూస్తే వీళ్ళు నలుగురు కూడా పార్టీలో కీలకంగా ఉంటూ వచ్చారు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు మొత్తం ఆయనకు వప్ప చెప్పాడు వాళ్ళెత్తి పెడితే ఆయనకి ఆయన ఎలాగానే వీళ్ళు ఇటు మరి అలాంటి వ్యక్తులు పార్టీ మాట తెలుగుదేశం భవిష్యత్తు ఏమవుతుందంటే ఇదే అవుతుంది కొద్దిగా అవుద్ది కానీ కార్యకర్తలు అందరూ ఉన్నారు దానికి తగ్గవాళ్ళు అది పుంజుకుంటది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది అయితే నమస్తే అండి మీ పేరు రెండు రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం దీనికి కారణం ఏమనుకుంటున్నారు కారణం అండి ఇక ముందు ముందు ఉంటే దీంట్లో కేసులు వస్తాయని చెప్పేసి జంప్ అయిపోవటమే ఈ అంత రాజకీయం సమస్యలు బాగలేవు దాని దానివల్ల ఇది ఈ సమస్య కేవలం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరారు అంటారా అంతవరకే వీళ్ళ పార్టీ గురించి ఏం కాదు ఆస్తులు వైద్యులు జైలు పాలవ్వకుండా చేసుకుంటానికి మొత్తానికి ఏదో రాజకీయం మొత్తం రాజకీయం లేకపోతే ఏం లేదు అంటే కొంతమంది చెప్తాం ఏంటంటే చంద్రబాబు గారే కావాలని బీజేపీలోకి పంపించారు వీళ్ళని అని చెప్పి కొంతమంది అంటున్నారు అందులో ఎంతవరకు నిజం ఉండొచ్చు అనుకుంటున్నారు అది కూడా కావచ్చు పూర్తి తొంభై శాతం అయ్యవచ్చు ఎందుకని మళ్ళీ వాళ్ళే కదా కేసులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ మీద ఏంటి దాని వల్ల సైడ్ అయిపోయింది మీరు అని చెప్పేసి రేపు ఈయన కూడా కాపాడలేడు కాబట్టి సైడ్ అయిపోతే మంచిది భవిష్యత్తు ఉంటుంది మనం చెప్పకూడదు వెళ్ళిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో కూడా అటు సుజనా చౌదరి గారు కానీ లేదంటే అటు సీఎం రమేష్ కానీ చంద్రబాబుకి ఒక నేడలా వ్యవహరించేవారు మొదటి నుంచి అని కూడా చెప్తూ ఉండరు అలాగే మిగిలిన టీజే వెంకటేష్ కానీ గరికిపాటి గారు కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వ్యక్తి అలాంటి వ్యక్తులు పార్టీని వదిలి బీజేపీలో చేరడం వల్ల భవిష్యత్ ఏమవుతుందంటారు ఇదంతా చంద్రబాబు గారు ప్లాన్ అంటే టీడీపీ భవిష్యత్ ఉంది ఇంకా టీడీపీ ఎక్కడ ఉంది ఎక్కడొస్తుంది ఇంకా వచ్చే సమస్య లేదు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు అయిన పరిపాలన టీడీపీ అయిపోయినట్టే కులాబ్స్ అయిపోయినట్టే ఇంకా టీడీపీ గురించి సమస్య లేదు ఇంకేం మా కళ్ళలో కూడా మాట్లాడకూడదు అర్థమైందా అంటే మనం ఇటీవల చూసాం రెండు రోజుల క్రితం ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన టీడీపీలో పోటీ చేసి ఓడిపోయిన వారు కానీ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అలాగే మరికొంతమంది కీలక నేతలు కానీ అమలాపురం అంటే కోనసీమలో మీటింగ్ పెట్టడం వీళ్ళందరూ పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు అందుకని ఇలా మీటింగ్ పెట్టారని చెప్పి వార్తలు వచ్చాయి దాని గురించి ఏమంటారు అది నాకు తెలీదు మొత్తానికి ఇది రాజకీయం అంటే రాజకీయం కాకపోతే ఇలా జరగదు వీళ్ళ భవిష్యత్తులు కాపాడుకుంటానికి ఇది ఒక రాజకీయం వేరే దీంట్లో ఇదంతా చెప్పుకుంటమే మారిపోయారు చంద్రబాబు గారికి మోసం చేశారు అదే లేదు అంతా ఆయన ఇష్టం మీద నడుస్తుంది బండి ఇది మొత్తం